మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పాఠశాల సిఎంపీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలోనే 6వ పాఠం ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనే పాఠంలోని మొదటి 2 పేరాలను పార్ట్1లో భాగంగా ఎలా చదవాలో నేర్చుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియోని మీరు లైక్ చేయండి. ఎక్కువ మందికి మీరు ఎక్కువ లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఆటోమేటిక్గా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మీకు కూడా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లకి షేర్ చేసినట్లయితే మన పాఠశాల పిల్లలు చాలా చక్కగా చదివి నేర్చుకుంటాగలరు. మనం వీడియోలోకి వెళ్దాం. మొదటగా నేను చదువుతాను, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ద సీడ్ ఆఫ్ ట్రూత్. విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధారా. He was a just and a wise king. The king was fond of gardening. He spent a lot of time in gardening. The king did not have children. As the king grew older, everyone got more and more worried. Who would take over the kingdom after him? To find a successor, the king thought of an idea. He decided to distribute some seeds to all the children in the country. The children who grow the biggest, healthiest plant will become the prince or the princess. They can take 3 months for it. The king ordered his minister to make an announcement. The next day, a long line of anxious parents and children gathered outside the palace to get a seed and to grow the best plant. Pingala, a poor farmer's son, too got a seed from the king. He sowed it in a pot in his garden. He took great care of the seed. ఇప్పుడు నేను చదువుతాను, నా వెనకాల మీరు చెప్పడానికి ట్రై చేయండి. ద సీడ్ ఆఫ్ ట్రూత్. విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధారా. హీ వాజ్ ఎ జస్ట్ అండ్ వైజ్ కింగ్. ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. He spent a lot of time in gardening. The king did not have children. As the king grew older, everyone got more and more worried. Who would take over the kingdom after him? To find a successor, the king thought of an idea. He decided to distribute some seeds to all the children in the country. The children who grows the biggest, healthiest plant will become the prince or the princess. They can take 3 months for it. The king ordered his minister to make an announcement. The next day, a long line of anxious parents and children gathered outside the palace to get
a seed and to grow the best plant. Pingala, a poor farmer's son. A poor farmer's son. Two got a seed from the king. He sowed it in a pot in his garden. He took great care of the seed. ఇప్పుడు ఇందులో ఉండే అర్థాలు తెలుసుకుంటూ చదువుదాం. ద సీడ్ ఆఫ్ ట్రూత్, ద సీడ్ ఆఫ్ ట్రూత్, విత్తనం యొక్క నిజాయితీ అనే సత్వం వస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్ళినట్లయితే, విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధార. గాంధార అనే ఒక పెద్ద కింగ్డమ్కి, ఒక సామ్రాజ్యానికి విద్యాధర అనే ఆయన రాజు. మనం మహిష్మతి సామ్రాజ్యం అనేసి బాహుబలిలో చూసినట్లు ఈ గాంధార అనే ఒక సామ్రాజ్యానికి విద్యాధర అనే ఆయన కింగ్. హీ వాజ్ ఏ జస్ట్ అండ్ వైజ్ కింగ్. ఇక్కడ జస్ట్ అంటే నిజాయితీ కలిగిన, అంటే న్యాయం బాగా తెలిసిన. మనం జస్టిస్ అని జడ్జిని అంటాం కదా, కోర్టులో జడ్జిని. ఆ విధంగా జస్ట్ అంటే న్యాయం బాగా తెలిసిన, అండ్ వైజ్ కింగ్, వైజ్ అంటే తెలివైన రాజు. ఆయన బాగా న్యాయం తెలిసిన తెలివైన రాజు. ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. ఫాండ్ ఆఫ్ అంటే ప్రాణం పెట్టేస్తాడు, అంటే ఇష్టం. ఇష్టానికి ఇంకా పీక్ వెళ్తే ఫాండ్ ఆఫ్ అనేసి అంటారు. అంటే మామూలుగా నాకు పాటలు అంటే ఇష్టం అంటారు కదా, కొంతమంది నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంటారు కదా. ఫాండ్ ఆఫ్ అంటే ఐఎమ్ ఫాండ్ ఆఫ్ క్రికెట్, అంటే నాకు క్రికెట్ అంటే ప్రాణం అనేది అర్థం వస్తుంది. ఫాండ్ ఆఫ్ అంటే ఆ ఇష్టానికన్నా ఇంకా ఎక్కువ అనేసి అర్థం. ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్, ఆయనకి గార్డెనింగ్ అంటే తోటని పెంచడం అంటే చాలా ఇష్టం, ప్రాణం పెడతాడనమాట. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ గార్డెనింగ్. గార్డెనింగ్ చేసి ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంటాడు. ద కింగ్ డిడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. ఆయనకి చిల్డ్రన్స్ లేదు, పిల్లలు లేరు. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డర్, ఆయన పెద్ద, ఆయన ముసలాయన అయిపోతున్నాడు. ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్, అందరూ, ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరికి చాలా వరీగా ఉంది. వరీడ్ అంటే బాధగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది ఆ రాజ్యంలో ప్రజలందరికీ. ఎందుకంటే హూ వుడ్ టేక్ ఓవర్ ద కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. కింగ్డమ్ అంటే సామ్రాజ్యం, ఇంతకుముందే చెప్పుకున్నాం. దాన్ని టేక్ ఓవర్ చేసుకోవడం, ఎవరు టేక్ ఓవర్ చేసుకుంటారు, దాన్ని ఎవరు ఆక్రమించుకుంటారో, నెక్స్ట్ ఎవరు ఆఫ్టర్ హిమ్, ఆయన తర్వాత ఎవరు ఆ సామ్రాజ్యాన్ని, ఆ వారసత్వాన్ని తీసుకునేది ఎవరు అనేసి చాలా మంది వరి అవుతున్నారు. టు ఫైండ్ ఏ సక్సెసర్ ద కింగ్ థాట్ ఆఫ్ అన్ ఐడియా. ఆ వారసుడు ఎవరు, సక్సెసర్ అంటే వారసుడు. మామూలుగా మన మ్యాథమెటిక్స్ లో సక్సెసర్ అంటే తరువాత సంఖ్య, ప్రిడిసెసర్ అంటే ముందు సంఖ్య అనేసి అర్థం. కానీ ఇక్కడ వచ్చి సక్సెసర్ అంటే వారసుడు అనేసి అర్థం. టు ఫైండ్ ఏ సక్సెసర్ ద కింగ్ థాట్ ఆఫ్ అన్ ఐడియా. ఒక ఐడియా చేసినాడు, మన వారసుని కనిపెట్టడానికి ఒక ఐడియా, ఒక ఆలోచన వచ్చింది రాజుకి. హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. కంట్రీ అంటే దేశం, ఆయన సామ్రాజ్యంలో, సామ్రాజ్యంలో ఉండే అందరికీ సీడ్స్ అంటే విత్తనాలు, సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయినాడు. డిస్ట్రిబ్యూట్ అంటే పంచిపెట్టాలని డిసైడ్ అయినాడు. ద చిల్డ్రన్ హూ గ్రో ద బిగ్గెస్ట్ హెల్తీయెస్ట్ ప్లాంట్ విల్ బికెమ్ ద ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్. ఎవరైతే ఆ సీడ్ను ఉపయోగించి బిగ్గెస్ట్ చెట్టు, చాలా పెద్ద చెట్టు, హెల్తీయెస్ట్ చెట్టుగా తయారు చేస్తారో, ఆరోగ్యకరంగా ఉండే పెద్ద చెట్టుగా, ఆ ప్లాంట్గా దాన్ని, మొక్కగా దాన్ని మారుస్తారో, వాళ్ళు ఈ సామ్రాజ్యానికి ప్రిన్స్, రాకుమారులు. ప్రిన్స్ అంటే రాకుమారులు, ప్రిన్సెస్ అంటే రాకుమారి. రాజు కూతుర్ని ప్రిన్సెస్ అంటారు, రాజు కొడుకుని ప్రిన్స్ అంటారు. వాళ్ళే నా కొడుకుగా లేదా కూతురుగా నేను తీసుకుంటాను, దత్త తీసుకుంటాను. దే కెన్ టేక్ ద 3 months ఫర్ ఇట్. దానికోసం నేను 3.5 టైం ఇస్తా ఉన్నాను ఆ మొక్కని పెంచడానికి అనేసి చెప్పినాడు. సో ద కింగ్ ఆర్డర్డ్ హిజ్ మినిస్టర్స్ టు మేక్ ఎన్ అనౌన్స్మెంట్. వాళ్ళ మినిస్టర్కి అంటే మంత్రికి చెప్పాడు. రాజధానికి మంత్రి ఉంటాడు కదా, ఆ మినిస్టర్ అంటే మంత్రి, మంత్రికి చెప్పినాడు దీన్ని ఒక అనౌన్స్మెంట్, ప్రచారం. అంటే మామూలుగా మనం ఊర్లో తండూరి వేయిస్తారు కదా,
ఆ విధంగా ఆ రాజ్యం అంతా తండోర అయిపోయింది. అనౌన్స్మెంట్ అంటే ప్రకటించడం, ప్రకటించండి అనేసి చెప్పాడు. ద నెక్స్ట్ డే ఏ లాంగ్ లైన్ ఆఫ్ యాంగ్జియస్ పేరెంట్స్, యాంగ్జియస్ పేరెంట్స్ అంటే ఆతృత కలిగిన, ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, తల్లిదండ్రులు అందరూ, తల్లిదండ్రులు అండ్ చిల్డ్రన్ గ్యాదర్డ్ అవుట్ సైడ్ ద ప్యాలెస్ టు సీ గెట్ ఏ సీడ్ అండ్ టు గ్రో ద బెస్ట్ ప్లాంట్. గ్యాదర్డ్ అంటే ఒడ్డు చేరడం. ఎక్కడ ఒడ్డు చేరినారు? రాజు కోట ప్యాలెస్ ముందర చాలా మంది ఒడ్డు చేరినారు. చిల్డ్రన్స్, వాళ్ళ తల్లిదండ్రులు, ఆతృత కలిగిన తల్లిదండ్రులు, ఆసక్తి గల తల్లిదండ్రులు, ఆ చిల్డ్రన్ అందరూ గ్యాదర్డ్ అంటే గ్యాదర్ అయినారు, అక్కడికి ఒడ్డు చేరారు. ఎందుకంటే ఆ సీడ్ విత్తనం, రాజు ఏదైతే ఆ విత్తనం ఇస్తాడో ఆ విత్తనం తీసుకుని ఒక మంచి చెట్టు తయారు చేయాలని వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. పింగళ ఏ పూర్ ఫార్మర్ సన్, పింగళ అనే అతను ఒక పేద రైతు కొడుకు. అతను కూడా సన్ టూ గాట్ సీడ్ ఫ్రమ్ ద కింగ్, రాజు దగ్గర నుంచి ఒక విత్తనం తీసుకున్నాడు, అతను కూడా పొందాడు. హీ సోవ్డ్ ఇట్ ఇన్ ఎ పాట్, సోవ్డ్ అంటే నాటడము, నాటినాడు. ఎక్కడ నాటినాడు అంటే, ఎక్కడ నాటినాడు అంటే పాట్లో, కొండలో నాటినాడు. ఒక చిన్న బుట్టలో మామూలుగా మొక్కలు నాటుతారు కదా, ఆ పాట్లో నాటినాడు. ఇన్ హిజ్ గార్డెన్లో, వాళ్ళ గార్డెన్లో పెట్టుకున్నాడు. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ ద సీడ్, చాలా జాగ్రత్త. గ్రేట్ కేర్ అంటే జాగ్రత్త తీసుకున్నాడు ఆ చెట్టు పట్ల, చాలా జాగ్రత్త చూపిస్తున్నా విత్తనం పట్ల. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఎవరు చెట్టు బాగా పెరుగుతుంది, ఎవరు ప్రిన్సెస్గా అవుతారనేది నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్లో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.